ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అది కూడా పంచాయతీ ఎన్నికలకు ముందు తాజాగా తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగలబోతుంది అనేది. ఇప్పటికే చాలామంది కీలక నేతలు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం జోరుగా జరుగుతున్న ప్రచారం. వాస్తవానికి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు పితాని సత్యనారాయణ. ఆ తర్వాత టీడీపీలో చేరిన తర్వాత 2014లో చంద్రబాబు గారి హయాంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మొన్న ఆ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. కార్మిక శాఖ సంబంధించి జరిగిన కుంభకోణం విషయంలో అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ నేపథ్యంలో అచ్చెన్నాయుడు గారి తర్వాత కార్మిక శాఖ మంత్రిగా ఈయన పనిచేశారు అనేది పితాని సత్యనారాయణ మీద కొన్ని ఆరోపణలు కూడా ఆ సమయంలో వినిపించాయి. మళ్ళీ వాటి జాడ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు తాజాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే ఆయన ఆచంట నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యారు 2019లో, ఆ తర్వాత ప్రస్తుతం ఆయన వైసీపీలో చేరడానికి కొన్ని డిమాండ్లతో కూడిన ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉంచారు అనేది, అంటే పాలకొల్లు స్థానాన్ని ఆయన కేటాయించాలి అని, అంటే పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు పితాని సత్యనారాయణ గారికి అప్పచెప్పాలి అనేది ఒకటి, పాలకొల్లు సీటు ఆయన కేటాయించాలి అన్నది ఒకటి. ఆ డిమాండ్కి సానుకూల స్పందన ఏ రోజు అయితే వస్తుందో ఇమీడియట్గా వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పితాని సత్యనారాయణ గారు అనేది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఒక ప్రచారం. అయితే దీని మీద, అంటే వైసీపీ నుంచి ఎటువంటి క్లారిటీ వస్తుంది, నిజంగా వైసీపీ ఇటువంటి డిమాండ్లను అంగీకరిస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే లేదు, కానీ పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో మాత్రం ఒకవేళ పాలకొల్లు టికెట్ కోరిన పితాని సత్యనారాయణకి అందుకు సంబంధించిన ఏమన్నా డిమాండ్లను పరిష్కరించగలిగితే, అందుకు సంబంధించి అంతకు మించిన ఏమైనా అవకాశం కనుక కల్పిస్తే వైసీపీ ఖచ్చితంగా ఆయన వైసీపీలో చేరబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఒక పక్క పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికలకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, రేపు మాపో పంచాయతీ ఎన్నికల్లో ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల మీద సీరియస్గానే దృష్టి పెట్టింది. టీడీపీ మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. ఇటువంటి టైంలో కీలక నేతలు చేజారిపోతుంటే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా, లేదంటే ఇది ఒక షాకింగ్ న్యూస్గానే మిగిలిపోతుందా, నిజంగా పితాని సత్యనారాయణ గారు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.